पश्चिम गोदावरी जिला गोपालपुर एकैक कॉलेजी गोपालपुर मंडल तेलुगुदेशम पार्टी मंडल अध्यक्षुलु रोंगल सत्यनारायण आध्वर्यंलो तेलुगुदेशम नायकुलु कार्यकर्तलु संदर्शिंचारु। 12 मंदी लेक्चरर्स कु गानु 3 लेक्चरर्स मात्रमे उन्नामनी प्रिंसिपल वारिकि तेलिपारु। इप्पटिकैना अक्कडुन्न प्रभुत्व नायकुलु कॉलेजीनि संदर्शिंचि అక్కడ ఉన్న అవసరాలకు యుద్ధ ప్రాతిపదికన చేయించవలసిందిగా కోరుకున్నారు। ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు చదలవాడ ప్రసాద్, జేష్ట శ్రీధర్, కునుపాము ప్రసాద్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అటు బ్యాక్ సైడ్ ఇంకా ద్వారం ఉంటది, అడ్డ పక్కన బ్యాక్ సైడ్ ఇంకా మరీ ద్వారం। గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం మండల హెడ్ క్వార్టర్స్ లో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జూనియర్ కాలేజీని తీసుకురావడం జరిగింది। ఈ రోజు ఈ యొక్క కాలేజ్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చూస్తే కడుపు తడుకుపోతుంది। ఎందుకంటే విద్యార్థుల యొక్క సమస్యలు ఒక పక్క, కాలేజ్ యొక్క నిర్వహణ ఒక పక్క। చూస్తే విద్యార్థులు ఈ రోజు అకడమిక్ ఇయర్ 50% కంప్లీట్ అయిపోయిన తరుణంలో ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఫ్యాకల్టీ అనేది సరిగా ఏర్పాటు చేయడం జరగలేదు। 208 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ యొక్క కాలేజీలో దాదాపు 11-12 మంది స్టాఫ్ ఉండాల్సిన ఈ సమయంలో కేవలం 3 స్టాఫ్ తోనే వాళ్ళు కాలేజ్ రన్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 3 ఫ్యాకల్టీ తోనే వాళ్ళు సిలబస్ 20% కూడా ఇప్పటివరకు కూడా నేర్చుకోలేకపోయారు। దాంట్లో భాగంగా ఈ నెల ఏదైతే 27వ తారీఖు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి వాళ్ళు సన్నద్ధం కావాలంటే ఏ విధంగా సన్నద్ధం అవుతారని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా। అదేవిధంగా ఇప్పుడున్న ఈ తరుణంలో కరోనా ఒమైక్రాన్ ఏదైతే రాబోతుందో చాలామంది చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో ఒకవేళ ఒమైక్రాన్ కనుక విజృంభిస్తే నెక్స్ట్ లాక్డౌన్ కనుక పెడితే కనుక ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ని ప్రాతిపదికన తీసుకొని రిజల్ట్స్ కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం। అయితే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క 3 స్టాఫ్తోని పిల్లలు చదువులు ఎంతవరకు చదివి ఎంతవరకు ఎగ్జామ్స్ రాయగలుగుతారనేది ముఖ్య ప్రశ్న। వాళ్ళ యొక్క భవిష్యత్తు ముఖ్యంగా అంధకారంలోకి నెట్టివేయబడుతుంది। అదేవిధంగా ఈ యొక్క సమస్యలు విద్యార్థులు వాళ్ళ యొక్క చైర్మన్ దృష్టికి ఏదైతే ఈ యొక్క కాలేజ్ చైర్మన్ ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మేము వారం 10 రోజుల్లోనే సరి చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు కనీసం కాలేజ్ వైపు కూడా తొంగి చూడలేదు। దీని వెనక చూస్తుంటే గవర్నమెంట్ కావాలని చెప్పి ఈ యొక్క కాలేజీని నిర్వీర్యం చేసి ఈ యొక్క స్టూడెంట్స్ని భవిష్యత్తు అంధకారంలో నెట్టి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో చుట్టుపక్కల వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఈ యొక్క స్టూడెంట్స్ అందరినీ కూడా
ఆ కాలేజీకి పంపే దురాలోచనతో ఉన్నారని చెప్పి మాకు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కాలేజీని సాకారం చేసుకోవడం కోసం ఎంతో మంది నాయకులు ఎన్నో విధాల పాటుపడి చివరికి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కాలేజీని సాకారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కాలేజీని తీసుకురావడంలో అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పుడు వెంకటేశ్వరరావు గారి కృషి ఎంత ఉందో మనందరికీ తెలుసు. అటువంటి కాలేజీకి ఈరోజు ఇటువంటి దుస్థితి, కనీసం శుభ్రం చేసే స్వీపర్లకు కూడా జీతాలు కట్టలేని పరిస్థితి. 7 నెలలు ఇప్పుడే నేను మాట్లాడాను ఇక్కడ పనిచేసే స్వీపర్తో, 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆమె మానేసిందని చెప్పి స్టూడెంట్స్తోనే చూపిస్తున్నారు. కనీసం శానిటేషన్ లేదు, ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి కనీసం శానిటేషన్ కూడా లేదు, బాత్రూములు లేవు. ఏంటి దుస్థితి, ఈ పరిస్థితి? ఏ కాలంలో ఉన్నా మనం? ఇంకా ఎక్కడో మారుమూలలో ఉన్న గ్రామాల్లో కూడా, ఎక్కడో అడవిలో ఉన్న గ్రామాల్లో కూడా ఈ రోజున మేము ఎంతో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఈ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఈ స్కూల్లో పాములు పుట్టలు పెట్టి అదే పుట్టలలో సెక్షన్లు నడిపించి కాలేజ్ రన్ చేపిస్తున్నారంటే ఈ యొక్క యాజమాన్యం ఎంత దుస్థితికి దిగజారిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా కరెంటు కానీ తర్వాత లెక్చర్స్ కానీ వాళ్ళ యొక్క లెక్చర్స్ బాధలు కూడా వర్ణనాతీతం. ఇక్కడ ముఖ్యంగా తాగే నీరు సదుపాయం కూడా కరిగించలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం దుర్మార్గ ఆలోచనతో ఉంది. ఎందుకంటే నిజంగా అర్థమవుతుంది ఏంటంటే ఈ యొక్క కాలేజీని నిర్వీర్యం చేసి ప్రైవేట్ కాలేజీకి మొత్తాలు పలికే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటా ఉంటే ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మక తలపెట్టిన కార్యక్రమం ఏదో డెవలప్ చేస్తున్నాం, కార్పొరేట్ స్కీల్కి ధీటుగా మేము రన్ చేస్తున్నాం చెప్పుకుంటున్నాం. స్కూల్స్ ఈ రోజున ఏ దుస్థితిలో ఉన్నాయంటే 3 నుంచి 5 తరగతుల వరకు ఉన్న పిల్లల్ని, ఆ స్కూల్స్ అన్ని కూడా 250 మీటర్ల దగ్గరలో ఉన్న స్కూల్స్ని వాళ్ళు క్లోజ్ చేపిస్తూ ఉన్నారు. అటువంటి స్కూల్స్లో 250 మీటర్లు 3వ తరగతి చదివే పిల్లాడు 5-6 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాల పిల్లగాడు 250 మీటర్లు ఒంటరిగా ఎలా వెళ్ళగలుగుతాడు? తర్వాత ఈ యొక్క నెలాఖరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్ కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి అక్కడెక్కడ అధికారుల నోటి నుంచి వినపడతా ఉంది. ఈ విధంగా ఆ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి వీళ్ళు వత్తాసు పలుకుతున్నట్టు మాకు కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను భోజన పథకం తీసుకొచ్చాను, మధ్యాహ్న భోజనం రోజుకు మెను అని చెప్పి చాలా గొప్పలుగా చెప్పుకున్న తరుణంలో ఈరోజు మధ్యాహ్న భోజనం ఏ విధంగా జరుగుతుంది అనేది మీ ఒక్కసారి మీడియా వారి దృష్టి కూడా తీసుకొస్తాను. కుళ్ళిన కోడిగుడ్లు, సరైన ఆహారం లేక పురుగులు పట్టిన బియ్యాలతోని ఈరోజు వంటలు చేసి పిల్లలకు పెట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలతోని వీళ్ళు ఆడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఓటీఎస్ అని చెప్పి 10,000 రూపాయలు దండుకుంటున్నారో, నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఇంతమందికి విద్యా దీవెనని, అమ్మ ఒడని, మహిళా సాధిక అది ఇది అని చెప్పేసి అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా, ఈ యొక్క పేదవారు, ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు, ఏదైతే దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారు పట్టాలు కట్టుకొని 1983 నుంచి ఇచ్చిన ఇళ్ళకి ఈరోజు మీరు 10,000 రూపాయలు కట్టమంటున్నారు కదా, మీకు మరి పేదవారి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అదే 10,000 వాళ్ళ కట్టడం ఎందుకు? మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, పేదవారిని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తాన్ని తాగి డబ్బులు వసూలు చేసి మీ యొక్క ప్రభుత్వం రన్ చేయడం మీకు అవసరమా ముఖ్యమంత్రి గారు అని దీని విధంగా మేము ప్రశ్నిస్తున్నాం. అవును, మీరు నిజంగా పేదవారి మీద ప్రేమ ఉంటే వాళ్ళని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు ఇవ్వకూడదు? అసలు 1983లో ఇచ్చిన పట్టాలకి ఇళ్లకి మీరు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, పేదవారి మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ 10,000 రూపాయలు మీరు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయమని కూడా నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్న మా యొక్క తెలుగుదేశం మండల పార్టీ నుంచి, ఈరోజు 10,000 రూపాయలు వీరు ఇమ్మని అడుగుతున్నారు, మీరు కూడా తెలుసుకోవాలి. మన ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వారు కూడా మన దగ్గర డబ్బులు అడగలేదు, ఏమి ఆశించలేదు. ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది? దీనికి కారణం ఏంటి? వారు ఇచ్చిన ఏమన్నా వాళ్ళు ఏమన్నా మనకు లోన్లు ఇచ్చారా? గత ప్రభుత్వం ఇచ్చిన లోన్లు ఏళ్ళ ఎలా అడుగుతున్నారు? గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఇళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు కూడా ఆపేసింది. ఆ బిల్లులు ఇవ్వని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన లోన్లు అడగడానికి వీళ్ళ హక్కు ఎక్కడుందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఏదైతే తాగునీరు సమస్య, సత్యసాయిబాబా వాటర్ మొత్తం 4 నియోజకవర్గాలకు సప్లై అవుతున్న ఈ తరుణంలో ఎవరైతే ఎంప్లాయీస్కి జీతాలు ఎగ్గొట్టి 20 నెలల నుంచి వాళ్ళ కడుపు కొట్టి ఈరోజు వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేసే ఈరోజు ఈ దుస్థితికి దిగజార్చారు. వాళ్ళ వల్ల ఎంతమంది ప్రజానీక తాగునీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న మొన్న మేము వేరే గ్రామాలు సందర్శించాం, అక్కడ ఒకటే చెప్తున్నారు అధికారులు ఏమంటున్నారంటే, మీరు సత్యసాయిబాబు వాటర్, గోదావరి వాటర్ తాగితే మీకు కరోనా వస్తుంది, ప్లేట్లెట్స్ పడిపోతాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అక్కడ బాధ, వాళ్ళ బాధ వర్ణనాతీతం.
ఎందుకు ఇటువంటి దుస్థితికి ప్రభుత్వం దిగజారుతుంది? ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఎందుకు చెలమాట ఆడుతుంది? వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడ్డారని చెప్పి నేను యొక్క ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇకనైనా కానీ ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ముందుండమని నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం.